ట్రిపుల్ వన్ జీవో ఏం జరుగుతుందండి? ట్రిపుల్ వన్ జీవో అనేది ఎందుకు వచ్చింది? 1996లో అప్పుడు అప్పటికే చాలా నష్టం జరిగిందని చెప్పి అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ 194 అది సబ్జెక్ట్ టు కరెక్షన్ ఫస్ట్ ఆ జీవో తీసుకొచ్చింది. ఆ జీవో పరిధి 2000 స్క్వేర్ వచ్చేది. ఆ జీవోని తగ్గించి మళ్ళీ 111 జీవో తీసుకొచ్చారు. 10 కిలోమీటర్ల పరిధిలో కట్టడమే అది. కేసీఆర్ గారు ఇక్కడ జనాలని పిచ్చోలం చేస్తున్నాడు. ఎట్లా అంటే మోసగుండం విశ్వేశ్వరయ్య గారు తెలంగాణ హైదరాబాద్ నగరానికి వరదలు రాకుండా ఉండాలని చెప్పి అప్పటి ప్రధాన అప్పటి నిజాం ప్రభు మన ఉస్మాన్ అలీఖాన్ కన్నా ముందున్న మహబూబ్ అలీఖాను 1908లో వరదలు వస్తే ఒక ముస్లిం రాజు హిందూ సాంప్రదాయం ప్రకారము నది గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి బంగారు చాటలో ముత్యాలు ఇచ్చి అమ్మా గంగమ్మ తల్లి కాపాడు శాంతించు అని మూసా నదికి ఈసా నదికి ప్రార్థించి ప్రపంచంలోనే బెస్ట్ ఇంజనీర్ ఎవరని సర్వే చేస్తే అప్పుడు మైసూరు దివాన్గా ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వచ్చి ఇక్కడ సర్వే చేసి హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి కాపాడాలంటే ఈసా నది మూసా నది మీద మన 2 ప్రాజెక్టులు కట్టారు. ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్. హిమాయత్ సాగర్ అనేది హైదరాబాద్కి హృదయం లాంటిది, ఉస్మాన్ సాగర్ అనేది హైదరాబాద్కి ఊపిరి లాంటిది. ఈ రెండు కూడా లంగ్ స్పేస్ లాంటిది. ఊపిరితిత్తులు ఎట్లనో అట్లా. ఒకవైపు హైదరాబాదు జాగ్రఫికల్గా గ్రీన్ జోన్లో ఉండడానికి, హైదరాబాదు సమశీతోష్ణ స్థితిలో ఎండాకాలమైనా వానాకాలమైనా చలికాలమైనా హైదరాబాదు జాగ్రఫికల్ అడ్వాంటేజ్ ఉండడానికి కారణం ఎకోసిస్టమ్ ఉంది. ఇలా మీకు మిగతా నగరాల్లో ఎక్కడ పోల్చినా కూడా ఇంత ల్యాండ్ లేదు, ఇంత వాతావరణం టెంపరేచర్ లేదు. ఇలా హైదరాబాద్కి గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ కేసీఆర్ ముఖం చూసో కేటీఆర్ ఇంగ్లీష్ భాష చూసో రావు. ఇక్కడ జాగ్రఫికల్ అడ్వాంటేజ్ ఉంది, లేబర్ చీప్గా దొరుకుతారని వస్తున్నారు. అమెరికాలో 100 గంటకి $100 ఖర్చు అయితే ఇక్కడ $100 అవుతుంది. ఇలాంటి హైదరాబాద్ గుండెని హైదరాబాద్ ఆత్మని చంపేస్తున్నాడు. ఇవి తాగునీరు కోసం కట్టింది కాదు సార్. ఇవి ఏమంటుండేనా, గోదావరి నది నుంచి నేను నీళ్ళు తీసుకొస్తా, 100 సంవత్సరాలకు సరిపడ నీళ్ళున్నాయన్నారు. ఇక్కడే కేసీఆర్ యొక్క తెలివి తక్కువతనం బయటపడుతుంది. నిన్నగాక మొన్న మనం లాస్ట్ ఇయర్ వరదలు వచ్చినాయి కదా, వరదలు వచ్చి కొట్టుకపోతే హైదరాబాద్లో కాలనీలు అన్ని చెరువులు అయినాయి, రోడ్లు అన్ని నదులు అయినాయి. ఈయనకి సీట్లు కాస్త 48 సీట్లు పోయినాయి బీజేపీకి వరదల వల్లనే కదా. మరి హైదరాబాద్ నగరానికి వరదలు రావని కేసీఆర్ ఏమన్నా సైంటిస్ట్? 100 సంవత్సరాల్లో వరదలు రావట, 100 సంవత్సరాలకు సరిపడ నీళ్ళు ఇస్తాడు నేను తాగునీళ్ళు. ఎంత అనాలోచితమైన, ఇంత అవగాహన లేని పిచ్చి తుగ్లక్ ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎక్కడ చూడరు. వరదలు రావని ఎవడు చెప్పగలడు ప్రకృతిని? హైదరాబాద్ నగరాన్ని ఇలా పూర్తిగా ముర్దాబాద్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరం వాసులారా మేల్కోండి, నిజంగా అక్కడ త్రిభుల్ వన్ జీవో వల్ల అక్కడ రైతులకు ఏమన్నా, పేద రైతులు అందరి దగ్గర లాగేసుకున్నారండి భూములు. ఇలా 123,000 ఎకరాలు ఉంటే దాదాపు వీళ్ళు ఏం చెప్పారు అంటే ఇది పెద్ద కుట్ర, మీరు దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ స్టోరీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ కొనుక్కున్న చుట్టూ అప్పుడు ఆంధ్రాలు కొనుక్కున్నారు చాలా మంది, భీమవరం రాజులు, ఆంధ్ర కమ్మోళ్ళు, రాయలసీమ రెడ్లు కొనుక్కుంటే ఈ 111 జీవో మేము ఎత్తేమో. ఈ 111 జీవో అనేది సుప్రీంకోర్టు కొట్టేసింది, ఎత్తేదు, ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంది, ఈ ప్రపంచంలో ఎవ్వడు 111 జీవోలను ఎత్తేలేడని చెప్పి అక్కడ ఉన్న ఆంధ్రోళ్ళందరినీ అమరావతికి పంపించారు. తక్కువ రేటుకి ఎవరు కొన్నారు? 50,000 ఎకరాలు వీళ్ళు ప్రొక్యూర్ చేశారు, 20 లక్షలకి, 5 లక్షలకి, 10 లక్షలకి. ఇది గత 5-6 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ. ఇప్పుడు ఆ 127,000 ఎకరాల్లో 50,000 ఎకరాలు వీళ్ళ కుటుంబ సభ్యుల చేతిలోనే ఉంది. ఈ భీమవరం రాజులు, ఈ కేటీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు, ఈ టీఆర్ఎస్ పార్టీ అధికారులు, ఈ రోజు ప్రతి రాజకీయ పార్టీ నాయకుడికి ఫామ్ హౌజ్లు ఉన్నాయి అక్కడ. ప్రతి రాజకీయ పార్టీ నాయకుడికి 10 ఎకరాల నుంచి 20 ఎకరాలు ఉన్నాయి. వీళ్ళు ఫామ్ హౌజ్లో చేసే కార్యక్రమాలు ఏంటండి? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫామ్ హౌజ్, కేసీఆర్కు ఫామ్ హౌజ్, కవితకు ఫామ్ హౌజ్, కేటీఆర్కు ఫామ్ హౌజ్. వీళ్ళు ఫామ్ హౌజ్లో కూర్చొని పాలన చేయడానికి మనం ఎంచుకున్నది విలా. ఫామ్ హౌజ్లో ఏం చేస్తారు ఆ రహస్య కార్యక్రమాలు? ఫామ్ హౌజ్ మీద డ్రోన్ మీద కెమెరా పోతేనే ఆగం చేసినావు కదా. మరి మీరేమైనా డ్రగ్స్ తీసుకుంటున్నారా? మీరేమైనా హీరోయిన్లతో విలాసాలు కులాసాలు చేస్తున్నారా? మీరేమైనా చేయరాని పనులు చేస్తున్నారా?